నమస్తే ఇప్పుడు మనం హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అసౌద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి బండ్లగూడలో ఉన్నటువంటి పాతిమా ఓవైసీ కాలేజీని అతి త్వరలో కూల్చేస్తారు హైడ్రా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కట్టినటువంటి చెరువుకు నాలాలపైన అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చేసేందుకు హైడ్రా కసరత్తులు ముమ్మరం చేసినటువంటి దశలో ఒక పక్కన నాగార్జున కావచ్చు మరో పక్కన చాలా చోట్ల సుమారుగా ఒక పదిహేను ఇరవై చోట్ల కట్టడాలను కూడా కూల్చివేసినటువంటి హైడ్రా రేపు ఖచ్చితంగా ఇప్పుడు మన వెనకాల కనపడుతున్నటువంటి పాతిమా కాలేజ్ పాతిమా ఓవైసీ మరి ఓవైసీ కు సంబంధించినటువంటి కాలేజీగా చెప్తారు ఇది బండ్లగూడలో ఉంది పాతబస్తీ సమీపంలో ఉన్నటువంటి బండ్లగూడ మండలంలో ఉన్నటువంటి చెరువు ఇది ఈ చెరువుకు ఆనుకొని కట్టినటువంటి ఏదైతే మనకు వెనకాల కనపడతా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ బిల్డింగ్స్ అంతా కూడా ఓవైసీ బ్రదర్కు సంబంధించినటువంటి విద్యా సంస్థలుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ఇది బండ్లగూడలో ఉన్నటువంటి కల్సా చెరువు ఇది కల్సా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రెవెన్యూ పరిధిలోకి వస్తుంది ఇది అంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఈ పైన చాలా ఫిర్యాదులు రావడం జరిగింది చాలా మంది హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒక పక్కన మీకేమో పాత పాత బస్తీలో ఉన్నటువంటి ఈ కట్టినటువంటి ఈ కట్టడాలు మీకు కనపడట్లేవా ఈ పాత బస్తీలో అక్రమంగా చాలా ఏళ్లుగా అసద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఈ కాలేజ్ కనపడతా ఉంది ఈ కాలేజీని ఎందుకు కూల్చట్లేదు ఈ కాలేజీని కూల్చేటువంటి దమ్ము ఇప్పుడు సర్కారు కానీ హైడ్రాకి ఉందా అని చెప్పేసి ఒక పక్కన నానా రకాలైనటువంటి కామెంట్లతోండి సోషల్ మీడియాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి దీనిపైన ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి పాత నగరంలో బండ్లగూడ మండల పరిధిలోని ఈ చెరువు అంతా కూడా సలకం చెరువు ఈ చెరువును సలకం చెరువు అంటారు ఈ చెరువు చాలా విస్తీర్ణంలో గతంలో ఉండేదని తెలి తెలుస్తూ ఉంది ఇది ఇప్పుడు మనం కనపడేది కేవలం పావులంతు మాత్రమే కనపడతా ఉంది ఇంకా ముప్పాలో వంతు ఇదంతా కూడా కబ్జాలకు గురైనట్టుగా తెలుస్తా ఉంది దీంట్లో ఎక్కువ భాగం అసద్ధుని ఓవైసీకి సంబంధించినటువంటి సుమారుగా పన్నెండు బిల్డింగ్లను కట్టినట్టుగా తెలుస్తా ఉంది ఇదంతా కూడా విద్యా సంస్థలను నడిపేందుకు ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాన్ని కట్టినట్టుగా తెలుస్తా ఉంది దీనిపైన మరి హైడ్రా ఏ విధంగా స్పందిస్తుంది హైడ్రా కూడా ఇప్పటికే దీన్ని కూడా కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే నోటీసులు ఇవ్వడమా లేకపోతే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ పరిధిలో ఉందా అన్నటువంటి దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఆ దిశగా కసర కసరత్తులు ముంబరం ముమ్మరం చేస్తూ ఉంది ఏదేమైనప్పుడు కూడా మనకు కనబడతా ఉంది కదా ఇక్కడ మనకు చుట్టూ ట్యాంక్ బండ్ లాగా ఒక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చేసరికి ఇక్కడ కేవలం అసదృవయస్కి సంబంధించిన బిల్డింగ్ ముందటనే కనబడతా ఉంది ఏది ఇక్కడ గేట్లు కానీ ఇక్కడ ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు అటువైపు రాకుండా పెద్ద కట్టడాన్ని ఒక గోడను కట్టినటువంటి సందర్భాన్ని కూడా మనకు ఇక్కడ మనకు చూస్తే కనబడతా ఉంది మరి దీని పక్కన ఒక పక్కన ఇదంతా కూడా చెరువుగా ఇప్పటికే గుర్తించింది హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కూడా దీన్ని చెరువుగానే గుర్తించడం జరిగింది బండ్లగూడ మండలంలో ఉన్నటువంటి ఈ కల్సా గ్రామ రెవెన్యూ పరిధిలో సలకం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ సరిహద్దులను కూడా ఇంత ముందుకే గుర్తించడం జరిగింది మరి కెడస్ట్రాల్ మ్యాప్లను కూడా రూపొందించి ఇదంతా కూడా ఆన్లైన్లో కూడా ఉంచడం జరిగింది ఇదంతా కూడా చెరువు అని చెప్పేసి ఇప్పటికే మరి అధికారులు కూడా గుర్తించడం జరిగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థలు గూ గూగుల్ మ్యాప్లో కూడా ఈ చెరువులోనే కట్టినట్టుగా ఇదే చిత్రాలను కూడా సోషల్ మీడియాలో చాలామంది కూడా నెటిజన్లు అంతా కూడా వైరల్ చేస్తూ ఉన్నారు ఒక సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి షార్ట్లైట్ పిక్చర్స్ అంతా కూడా మొత్తం అంతా అసుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి కాలేజీ కట్టడం అంతా కూడా దీని ఈ చెరువులోనే కట్టినట్టుగా స్పష్టంగా గూగుల్ మ్యాప్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి చాలామంది కూడా పేదల ఇల్లు కాదు పేదలకు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్ కాదు కూల్చేది మొదలు ముందుగా ఈ అసద్దిన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ను కూల్చండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంతేకాకుండా దీనిపైన ఇప్పటికే అసుద్దిన్ ఓవైసీ బ్రదర్స్ కూడా స్పందించడం జరిగింది పేదలకు ఉచిత విద్యను అందించేటువంటి పన్నెండు భవనాలను కూడా నేను నిర్మించను వీటిని ఉద్దేశపూర్వకంగా కొత్త కొంతమంది తప్పుగా కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్బరుద్దీన్ కూడా చెప్పడం జరిగిన జరగడం జరిగింది మరి తాను బలహీను అయ్యానని శత్రువులు అనుకుంటున్నారని ఒకవేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థులనే సైన్యంగా మారి అడ్డుకుంటారని కూడా అక్బరుద్దీన్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు ఒకవేళ కనుక ఇది అక్రమమైనటువంటి కట్టడం అనేది ఉంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా బిల్డింగ్ను కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి మీరు చర్యలు కాదు అసలు నేనే కూల్చివేయడానికి సిద్ధం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు ఒకసారి ఈ సంబంధించినటువంటి బఫర్ జోన్ లో ఈ సంబంధించినటువంటి ఒకసారి ఈ గెట్టులను కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అంతే ఇప్పటికే ఎంఐఎం అధినేత అయినటువంటి అసున్ ఓబైస్ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది ఒకవేళ కనుక ఇది బఫర్ జోన్లో ఉన్నట్టయితే ఉంటే మిగతావి కూడా చాలా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నక్లెస్ రోడ్లోని జిహెచ్ఎంసి కార్యాలయం సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెందినటువంటి వివిధ భ భవనాలు కూడా ఈ ఎఫ్టీఎల్లో లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం కూల్చేస్తుందని చెప్పేసి ఆయన గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది అన్ని భవనాలకు కూడా ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలి ఒకవేళ నా భవనాన్ని కూల్చేటువంటి ముందు ఒకవేళ కనుక ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఫోర్ జోన్లో పరిధిలో ఉన్నట్టయితే ఉంటే ముందుగా ఇక్కడ నక్లెస్ రోడ్లో కట్టినటువంటి ఏదైతే ఆ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను కూడా కూల్చివేయాలి అంతేకాకుండా అక్కడ చాలా కూడా ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి వీటన్నిటి కూడా కూల్చేసేటువంటి దమ్ము ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి అక్బరుద్దీన్ కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు ఇంత కూడా ఎక్స్ వేదికగా మరి ద నేరుగా ముఖ్యమంత్రికే ఈ ఫిర్యాదులు అందుతా ఉన్నాయి హైదరాబాద్ కూడా పిర్వుల ఫిర్యాదులు అయితే అందుతా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనకు చూస్తూ ఉంటే మొత్తం అంతా బిల్డింగ్ అంతా కూడా చెరువులోనే బిల్డింగ్లు అంతా కూడా కట్టినట్టుగా కనిపి కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఎవరు కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు అంతేకాకుండా చాలా చాలా సందర్భాల్లో వీళ్ళకు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి బండ్లకు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులకు సైతం కూడా చాలా సందర్భాల్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది పాతిమ కాలేజీ పైన వస్తున్నటువంటి ఈ సంబంధించినటువంటి ఈ ఫిర్యాదులను గత సర్కారులో పట్టించుకోలేదు ఈ సర్కారులోనైనా కానీ పట్టించుకున్నటువంటి సాహసం చేస్తున్నా ముఖ్యంగా హైడ్రాను మరి ఏదైతే ఈ ఈ చెరువులో కట్టినటువంటి సల్కం చెరువు ఏదైతే ఉందో ఈ సల్కం చెరువులో కట్టినటువంటి అక్రమంగా కట్టినటువంటి అసధ్యుని సంబంధించినటువంటి బిల్డింగ్ను ఏమైనా కూలుస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఒక పక్కన హైడ్రా మరి ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తూ ఉంది హైడ్రా సైతం కూడా అక్రమమైనటువంటి కట్టడాల పట్ల పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇదే నేపథ్యంలో ఒక పక్కన రంగనాథ్ గారు కూడా ఇదే సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు పైన కావచ్చు చెరువుల పైన కావచ్చు మరో పక్కన పార్కు స్థలాలు లేఅవుట్లు పార్కు స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు మరి నిజంగా ఒక పక్కన ఇప్పటికే ఎంఐఎం సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కొన్ని అక్రమమైనటువంటి కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది ఇప్పుడు మరి ఏ విధమైనటువంటి సాహసం చేస్తుంది ఇది మరి ఒక పక్కన అక్బరుద్దీన్ ఓవైఎస్ ఒకరేమో ఎంపీగా ఉన్నారు ఎంఐఎం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అసద్దీన్ ఫ్యామిలీ ఇది అంతా కూడా కఠినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి వీళ్ళ పైన ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది కూడా చూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇదంతా కూడా సల్కం చెరువులోని ఓవైస్ బ్రదరు అక్రమంగా విద్యా సంస్థలు నిర్మించాలని చెప్పి నిర్మించాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కూడా కనిపిస్తా ఉన్నాయి చెరువును దర్ ఈ చెరువు చూస్తే దరిదాపుగా సగానికి పైన ఆక్రమించి ఫాతిమా విద్యా సంస్థలు నిర్మించిందని చెప్పేసి షాట్లైట్ ఫొటోస్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి చెరువులోనే బిల్డింగ్లు కనిపిస్తాయి షాట్లైట్ పిక్చర్లో మొత్తం అంతా కనబడతా ఉంది ఈ అంతా బిల్డింగ్ అంతా కూడా మొత్తం అంతా చెరువులోనే కట్టినట్టుగా అంటే చెరువులోనే ఇదంతా ఇది దాదాపుగా ఇది ఇక్కడది కాదు దాదాపుగా నేను నిలబడేటువంటి ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఈ చెరువు ఇక్కడ వరకు కూడా ఇది అంత చెరువు కట్ట ఇది ఈ కట్ట కింది కూడా ఇంకా ఇంకా ల్యాండ్ ఉంటుంది ఇదే ఇదే సంబంధించినటువంటి ఒకవేళ కనుక డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టేది ఉంటే ఈ బిల్డింగే కాకుండా ఈ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ పక్కనే ఇంకా రోడ్డు ఉంటుంది ఇక్కడే మరి బండ్లగూడకు అలాగే బండ్లగూడకు పోయేటువంటి రోడ్ అది అంతా బండ్లగూడ రోడ్ అదంతా ఆ రోడ్డు చివరికి రోడ్డు కానుకొని ఉండేటువంటి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్తో పాటు ఈ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఇంకొక ఒకటి రెండు బిల్డింగ్ల వరకు కూడా ఈ చెరువు సంబంధించినటువంటి ల్యాండే కనబడుతుంది కానీ నేరుగా చెరువు దగ్గరికి వచ్చి చెరువును పూడ్చి ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాన్ని కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దీనిపైన మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మరి ఇప్పటికే ఏది నా పైన కాల్పులు జరపండి అని చెప్పేసి కూడా ఆయన ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు ఏమైనా మాట్లాడడం జరిగింది ఏది ఇక్కడ ఒకవేళ కనుక నా కాలేజీని కనుక కూల్చాలని చెప్పేసి అనేది ఉంటే నా మీద ముందుగా బుల్లెట్ల వర్షం కురిపించాలని చెప్పేసి ఆయన ఇప్పటికే మరి అక్బర్దీన్ ఓవైసీ కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకైతే చూసుకోవచ్చు ఈ మొత్తాన్ని అంతా కూడా బండ్లగూడ మండలం సకలం చెరువుకు మరి ఆక్రమించి ఓవైస్ బ్రదర్స్ కూడా నిర్మించినటువంటి పాతిమ విద్యా సంస్థలు మరి హైడ్రా తదుపరి లక్ష్యం అని చెప్పేసి జోరుగా ప్రచారం సాగుతూ ఉంది చెరువులో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి దీనిపైన మరి దీనిపైన ఏ విధంగా మరి ఫిర్యాదులు తీసుకుంటుంది మరి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు నేరుగా కూడా మరి హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఈ చెరువుకు కొంత ల్యాండ్ అటు పక్కన కొంత కనబడతా ఉంది గ్యాబ్ ఆడ ఆ పక్కన ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలం కనబడతా ఉంది కానీ ఇటు సైడ్ అంటే ఇది రోడ్డు కానుకొని ఉండేటువంటి పరిస్థితి ఎవరు కూడా అంటే ఇక్కడ దాటేసి రావాల్సినటువంటి అవసరం లేదు చెరువును రావా దాటి రావాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ కట్టినట్టు కట్టినట్టయితే ఉంటే కొంత ఇబ్బందిగా ఉండదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉంటే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దీనిపైన జిహెచ్ఎంసీ కార్యాలయంతో సహా మరి మిగతా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రకరకాలైనటువంటి అయితే చేస్తూ ఉన్నారు చూద్దాం మరి దీనిపైన ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు మరి ఒక పక్కన నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి చాలా కట్టడాలు కూడా అక్రమంగా కట్టుకోవడం జరిగింది వీటిపైన కూల్ చేసినటువంటి తర్వాతనే నా బిల్డింగ్ జోలికి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలు అయితే మనకు చూసుకోవచ్చు దాదాపుగా సగానికి ఎక్కువగా ఈ వసతిని ఓవేసి సంబంధించినటువంటి కాలేజీ అక్రమమైనటువంటి బిల్డింగ్ ఇదే సంబంధించినటువంటి చెరువులో మరి కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా చూద్దాం ఇంకా ముంగి కూడా ఇంకా ఏ విధమైనటువంటి కట్టడాలు నిర్మించడం జరిగింది ఏ విధంగా ఆ బిల్డింగ్ నిర్మించడం అసలు దీనికి బఫర్ జోన్లో ఎంత వరకు ఉన్నదన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు వెనక కనబడుతున్నటువంటి ఈ ఫాతిమ కాలేజీ పైన రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సందర్భం హైడ్రా రేపో మాపో కూల్చి కావచ్చు అన్నటువంటి ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భంలో అసొద్దిన్ ఓవైస్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ అయితే కూడా స్పందించడం జరిగింది తీవ్రంగా స్పందించడం జరిగింది ఒకవేళ కనుక ఈ బిల్డింగ్ని కనుక కూల్చాలనుకునేది ఉంటే ముందుగా నా పైన బుల్లెట్ల వర్షం కురిపించానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలను కూడా మనం చూసుకోవచ్చు ఒకవేళ కనుక ఇదే మనకు కనపడుతున్నటువంటి బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ను కనుక ఈ కూల్చినట్టయి ఉంటే నా పైన మరి కత్తులతో దాడి చేయండి కావాలంటే తుపాకులతో కాల్చండి కానీ ఈ కాలేజీని మాత్రం కూల్చకండి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి కావాలంటే నన్ను తుపాకులతో కాల్చండి కత్తులు తో విచక్షణ రహితంగా దాడి చేయండి కానీ నేను చేస్తున్నటువంటి మంచి పనులను కుట్రలను పని మాత్రం మరి ఆపకండి అని చెప్పేసి ఆ మజ్లిస్ ఎమ్మెల్యే అయితే అక్బరుదీన్ వేసి ఒక భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగాన్ని కూడా చేయడం జరిగింది దీనిపైన చాలా రకాలుగా అయినటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన స్పందించి ఇక్కడ చదువుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీకు కనిపిస్తున్నది ఈ యొక్క స్కూల్ బిల్డింగే కానీ ఇందులో పేదలు ఉన్నారు మరో పక్కన తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు ఉచిత విద్య అందుతున్నది ఇక్కడ కుట్రల పని మీరు విజయం పొందవచ్చు కానీ అల్లా దగ్గర ఏం సమాధానం చెప్తారని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ కొంత ఘాటుగా స్పందించడం జరిగింది కొంత సెంటిమెంట్ రూపంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే మనం చూసుకోవచ్చు ఇది కేవలం బిల్డింగ్ వరకే పరిమితం అనుకుంటా ఉన్నారా ఒక ఏదైతే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కూడా దీంట్లో చదువుతూ ఉన్నారు పేద పేదలు కూడా చదువుతూ ఉన్నారు దీన్ని ఎందుకు కూల్చాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అంతా కూడా ఒక కుట్ర మరి ఈ కూల్చాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది దేవుడి దగ్గర మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఒకవేళ కనుక మీరు తప్పు చేయొచ్చు దీన్ని కనుక కూల్చినట్టు అయితే ఉంటే మీరు చాలా తప్పు చేసినటువంటి వాళ్ళు అవుతారు ఇది కూడా అక్రమమైనటువంటి కట్టడం కాదు ఇది అన్ని పర్మిషన్స్తో కట్టిన అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలతో పాటు మొత్తం అయితే ఈ కాలేజ్ అయితే మాత్రం ఈ కాలేజ్ పైన రకరకాలైనటువంటి ఒక పక్కనేమో ప్రతిపక్ష పార్టీల సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు మరొక పక్కన హైడ్రా సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనిపైన చర్యలు తీసుకునేందుకు మరి సంసిద్ధం అవుతూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ పరిధి కానీ వాళ్ళు హైడ్రాకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్ అయ్యి అంతా కూడా ఇది పాత బస్తీకి వస్తుంది ఇది ఈ పాత బస్తీ అసద్దిన్ ఓవైసీకి సంబంధించినటువంటి అడ్డాగా చెప్తూ ఉంటారు ఈ అడ్డాలకు వచ్చి మరి హైడ్రా మరి దీన్ని టచ్ చేసేటువంటి ఉంటుందా లేకపోయేది ఉంటే కేవలం అది మరి విమర్శల వరకే ఇది పరిమితమవుతుందా లేదా అనేది కూడా చూడాలి చాలా చోట్ల కూడా మరి అక్రమమైనటువంటి కట్టడాలు హైడ్రా మరి అక్రమమైనటువంటి నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి దశలో మరి తాజాగా ఈ సంబంధించినటువంటి హైడ్రాకు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అసద్ధిని ఓవైస్కి సంబంధించినటువంటి పాతిమా ఓవైసీకి సంబంధించిన ఈ కాలేజీని ఇది పూర్తి స్థాయిలో మరి ఇప్పటికే ఇదంతా కూడా చెరువు పరిధిలోకి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనిపైన కూడా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో మరి దీనిపైన గూగుల్ మ్యాప్లు కానీ మరొక పక్కన సాటిలైట్ పిక్చర్స్ కానీ వాటన్నిటి కూడా చూసినటువంటి క్రమంలో ఇంత దారుణమైనటువంటి కట్టడం కట్టినా ఈ చెరువులో ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద భవనాన్ని కట్టిండా అన్నటువంటి వీటికి సంబంధించినటువంటి దానిపైన రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ చెరువు పైన అంతేకాకుండా హెచ్ఎంటీఏ లేక్ ప్రొటెక్షన్ కూడా దీన్ని చెరువుగా కూడా గుర్తించడం జరిగింది మరి ఈ బండగూడ మండలంలో ఉన్నటువంటి ఆ కల్సా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ సకలం చెరువులో నిర్మించినటువంటి ఇది ఎఫ్టిఎల్ సరిహద్దులో వాళ్ళు ఇప్పటికే వాళ్ళు గుర్తించడం జరిగింది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రాకు ఉన్నది కూడా అదే ఎఫ్టీఎల్ ఉన్నటువంటి వాటిపైనే ముందుగా హైడ్రా దృష్టి పెడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క బిల్డింగ్ పూర్తి స్థాయిలో ఈ చెరువుకు ఆనుకొని ఈ చెరువు మధ్యలోనే కట్టినటువంటి పరిస్థితి దీనితో పాటు ఇంకా మిగతా కొన్ని పది పదిహేను పెద్ద ఎత్తైనటువంటి బిల్లింగులను కూడా కూల్చేందుకు మరి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఈ ఎఫ్టిఎల్ సరిహద్దులను కూడా గుర్తించింది కలెస్ట్రాల్ మ్యాప్లను కూడా రూపొందించి ఈ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచింది ఈ లేక్ గుర్తింపు నెంబరు మరి దర్దాపుగా ఈ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి దానిపైన ఓవైస్కి చెందినటువంటి విద్యా సంస్థ కూడా ఈ లేక్లోనే ఉన్నట్టు ఈ చెరువులోనే ఉన్నట్టుగా గూగుల్ మ్యాప్లో కూడా స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మరి హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్లోనే ఈ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇది చెరువు అని మరి ఇది చెరువు అన్నాక లేక్ సంబంధించిన హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కూడా ఇట్లాంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారన్నటువంటిది విమర్శలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి చూద్దాం మరి హైడ్రా ఏ విధమైనటువంటి దూకుడు ప్రదర్శిస్తుంది ఏ విధమైనటువంటి ఈ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తారా లేక పోయింటే ముందుగా మరి అసుద్దీన్ ఓవైసి గానీ అక్బరుద్దీన్ ఓవైసి కానీ దీని పట్ల మాట్లాడినటువంటి మాటలు పేద పిల్లలు చదువుతా ఉన్నారు మరో పక్కన తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చదువుతూ ఉన్నారు కాబట్టి మరి ఇదేమైనా సెంటిమెంట్గా చూస్తారా ఎవరైనప్పుడు కూడా చాలా మంది పేదల ఇండ్లనే పేదలు కట్టుకున్నటువంటి ఇండ్లు రూపాయి రూపాయి పోగు చేసుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను కొన్నింటిని కూడా ఇప్పటికే కూల్చిపోయడం జరిగింది మరి ఇప్పుడు మరి ఇట్లాంటి పేద పిల్లలు చదివేటటువంటిది కావచ్చు ఇది ఎత్తైన బిల్డింగ్ కావచ్చు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు మేము ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నాం కాబట్టి దీనిపైన మరి చూసి చూడనట్టుగా వ్యవహరించండి ఇది కేవలం కక్ష రితంగానే వ్యవహరిస్తూ ఉంది చాలా మంది వ్యక్తులు కూడా దీన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన మాటల తర్వాత మరి హైడ్రా వెనక్కి ఏమైనా తగ్గుతుందా ఒకవేళ కనుక హైడ్రా ఈ విషయంలో కనుక వెనక్కి తగ్గినట్టయి ఉంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించేటువంటి ఆస్కారం ఉంటుంది దీన్ని సాగుగా చూపెట్టి దీన్ని బూసిగా చూపెట్టి ఒకవేళ కనుక మీకు అక్కడ అక్బరుద్దీన్ కట్టినటువంటి ఆ బిల్డింగ్ ని ఎందుకు కూల్చలేదు అన్నటువంటిది ప్రభుత్వంపైన రకరకాలైనటువంటి విమర్శలు వస్తాయి మరి వస్తాయి కాబట్టి దీన్ని మరి కూల్చేసినటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా లేకపోతే ఉంటే వెనక్కి తగ్గుతారా దీనిపైన ఒక పక్కన ప్రభుత్వాన్ని కూడా పెద్ద సవాల్గా మారింది దీన్ని కూలిస్తే మరి ఒక రకంగా కూల్చలేకపోయి ఉంటే మరో రకంగా మారేటువంటి ఆ పరిస్థితి అయితే కనపడతా ఉంది చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో హైడ్రా మరి దీనిపైన చర్యలు తీసుకుంటుందా ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి సో మనకు ఇంతవరకు అయితే అక్కడ బిల్లింగ్ మనం దీనిపైన ఏదైతే చెరువుకు ఆనుకొని కట్టడం జరిగింది ఇది బఫర్ జోన్ల పరిధిలో కట్టడం జరిగిందని చెప్పేసి మనం కొంత దూరం నుంచి చూపేటటువంటి ప్రయత్నం చేసినాం ఇప్పుడు దగ్గర నుంచి మనకు కనపడతా ఉంది ఇది అంతా కూడా నాలా అంటే ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు బయటికి పోవడానికి అది కట్టినటువంటి ఒక తూముగా చెప్తారు ఎంత ఈ తూము పైన అక్రమమైనటువంటి నిర్మాణం మరి ఏ విధంగా కట్టిండ్రు దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఫ్లోర్ల బిల్డింగ్ని అసుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి పాతిమ ఓవైసీ కాలేజీని ఏ విధంగా నిర్మించిళ్ళు ఎంత ఎత్తులో నిర్మించిన అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని చూస్తేనే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇప్పటికే హెచ్ఎండి అధికారులు కానీ మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా హైడ్రాకి ఇదే స్థాయిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికే మార్కింగ్ పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా దీన్ని కూల్చివేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది దీంతో పాటు ఈ బిల్డింగ్తో పాటు ఇటు పక్కన ఉన్నటువంటి ఏదైతే పదుల సంఖ్యలో బిల్డింగ్లు కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఏర్పరచుకోవడం జరిగిందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే ఈ బిల్డింగ్లోనే సుమారుగా ఈ పన్నెండు బిల్డింగ్లు అని చెప్పేసి అంటా ఉన్నారు అసద్దిని ఓవైస్కి సంబంధించినటువంటి ఫాతిమ కాలేజీలో పన్నెండు బిల్డింగ్లను కూడా మరి కూల్చివేసేటువంటి నేలమట్టం చేసేటువంటి సాహసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పేసి హైడ్రాను పూర్తి స్థాయిలో నమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నెటిజెన్స్ దీనిపైన కూడా చర్చలు జరు దీనిపైన కూడా ఖచ్చితంగా కూడా ఆ విధమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రజలైతే భావిస్తూ ఉన్నారు ఈ తూము ఈ తూముకు అటు వైపున అంటే తూమును మొత్తం ఏ విధంగా మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలోకి నీళ్లు రాకుండా ఏ విధంగా పటిష్టంగా ఇది మొత్తం అంతా ఈ చుట్టూ కూడా అశుద్ధిని ఈ నీళ్లు రాకుండానే నిర్మించిండు ఇక్కడ వాళ్ళ వాళ్ళు వాళ్ళ సిబ్బందే ఇంతా అనేది కూడా కొంత ప్రచారంలో ఉంది చూద్దాం మరి గత సర్కారులో ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పుడు ఈ సర్కారులోనైనా కానీ మరి దీన్ని కూల్చివేస్తారా దీనికి నోటీస్ ఇస్తారా దీన్ని ఏ విధంగా మరి వేరే సంబంధించినటువంటి వాటికి ప్రభుత్వ కార్యాలకి ఏమన్నా కానీ కేటాయించుకుంటారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా దీన్ని ముట్టుకోవాలంటే ముందుగా నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఆ విగ్రహాలను కానీ నక్లెస్ రోడ్లో వివిధ ప్రభుత్వ కార్యాలు కూడా కేంద్ర కార్యాలు ఉన్నాయి రాష్ట్ర కార్యాలు ఉన్నాయి వీటి కూడా కూల్చివేసిన తర్వాతనే ఈ బిల్డింగ్ జోలికి రావాలని చెప్పేసి అయితే అసుద్దిని ఓవైసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి